సంపూర్ణ ఆరోగ్యం అంటే ఆహారంతో పాటు చక్కని శరీరాకృతి కూడా ఉండడం. మరి అలాంటి శరీరాకృతి బలంగా పటిష్టంగా ఉండాలంటే వ్యాయామాలతో పాటు కొన్ని ఆసనాలు కూడా నేర్చుకోవాలి కదా. ఈ రోజు డాక్టర్ గారిని అడిగి యోగాసనం ఏంటో తెలుసుకుందాం. డాక్టర్ గారు, ఈ రోజు మా ప్రేక్షకులకి ఏదైనా యోగాసనం చూపిస్తారా? నటరాజాసన్ స్టేజ్ 3 చూపించబోతున్నాం. ఆ నాట్య భంగిమలలో శరీరం పెట్టినప్పుడు ఎట్లా ఉంటుందో ఈ ఆసనం చేయటం ద్వారా ఆ భంగిమన పోలి ఎట్లా ఉంటుంది కాబట్టి నటరాజాసన్ అని ఇట్లా పెట్టడం జరిగింది కదా. ఈ ఆసనాలు చేయటం వల్ల మీ శరీరం కాళ్ళల్లో మంచి స్టామినా పెరుగుతుంది. అంటే పిక్క బలం అంటారు, ఖండ బలం అంటారు, కాళ్ళల్లో నరాల బలం అంటారు కదా. రెండు కాళ్ళ మీద విడివిడిగా ఒక్కొక్కసారి చేస్తాం కాబట్టి రెండు కాళ్ళకి ఆ బలం చేకూర్చే నటరాజాసనం చూద్దాం. మనం రెండు కాళ్ళని ఎట్లా ఆనిచ్చి స్ట్రైట్గా నుంచున్న తర్వాత ఇప్పుడు ఎడమ పాదాన్ని నేలకు ఆనించి ఉంచారు. కుడి చేత్తో కుడి పాదాన్ని అట్లా పట్టుకున్న తర్వాత బాగా వెనక నుంచి కుడి పాదాన్ని తలపైకి లేపాలి. తర్వాత చేతులు సపోర్ట్తో చూడండి, కుడి పాదాన్ని అట్లా పట్టుకుని కాలుని పూర్తిగా పైకి తన్నాలి. తల కంటే కాలు ఎంత ఎత్తు లేచిన చూడండి, ఒక అడుగు అడుగున్నారు ఎత్తు ఆవిడికి సాగింది. ఎంత మంచి భంగిమలో శరీరం అట్లా బ్యాలెన్స్గా ఉందో చూడండి. వారికి సేపు ఉండి తీసేసి విశ్రాంతి స్థితి. ఇదే విధముగా నటరాజాసన్ మరో పక్క కూడా ప్రాక్టీస్ చేయొచ్చు అన్నమాట. కుడి కాలుని మామూలుగా మనం అట్లా పెట్టేసి నేల కానిచ్చేసి ఈసారి ఎడమ కాలుని పైకి లేపుతాం. చేతులతో ఎడమ పాదాన్ని అట్లా పట్టుకుని కుడి కాలుని స్ట్రైట్గా 90 డిగ్రీస్ అట్లా పెట్టుంచుతాం అన్నమాట. ఇప్పుడు ఇదే భంగిమలో కదలకుండా బ్యాలెన్స్ చేస్తూ దృశ్యం ఒకే ప్రదేశంలో కాళ్ళని అట్లా కాన్సన్ట్రేట్ చేసి ఉంచితే బ్యాలెన్స్ తప్పదన్నమాట. చూసిన తర్వాత అనిపించింది కదా బ్యాలెన్సింగ్ ముఖ్యంగా ఈ ఆసనాల్లో కావాలి. అందుకని డ్యాన్స్ చేసేటప్పుడు కూడా చూడండి, అనేక భంగిమల్లో బ్యాలెన్స్ లేకపోతే పడిపోతారు. అంచేత మనకు కూడా మన నాట్యం చేయకపోయినప్పుడు కూడా కొన్ని పనులు చేసుకునేటప్పుడు ఒక కాలు మీద లేచి ఉండాల్సి వస్తాయి. ప్రతిరోజు మీరు ప్యాంట్లు వేసుకుంటున్నా, పంజాబీ డ్రెస్ వేసుకుంటున్నా, లెగ్గింగ్స్ వేసుకుంటున్నప్పుడు కూడా ఒక కాలు లేపి ఒక కాలు నేల మీద నుంచి బట్టలు వేసుకునేలోపు ఇది సాయంత్రం ఎక్కేలోపు ఈలోపు 4 సార్లు అటు కింద కట్టడం, ఇటు జరగటము, తోలటము, ఇట్లా అటు చేస్తుంటారు. ఈ నటరాజాసన ప్రాక్టీస్ చేస్తేనండి చక్కగా కాలు కదపకుండా, తోలకుండా, బ్యాలెన్స్ ఫెయిల్ అవ్వకుండా కరెక్ట్గా మీరు బట్టలు వేసుకోవచ్చు. దీనికోసమైనా ఈ నటరాజాసన మీరు ప్రాక్టీస్ చేయండి. శరీరంలో ఫ్లెక్సిబిలిటీ బలే పెరుగుతుంది, మంచి అందంగా శరీర సౌష్ఠవం రావడానికి కూడా ఇట్లాంటి ఆసనాలు చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట.